విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఈ ప్రత్యేకమైన దినాన్ని పురస్కరించుకొని ప్రియులైనటువంటి మీ పిల్లల మధ్య మీరు మీ ఈ కుటుంబానికి చేసినటువంటి గొప్పదైన మేలును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వేదిక మీద ఉన్నటువంటి చిన్న బిడ్డకు మీ కాపుదల అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా రవికుమార్ అన్నయ్య ఆహ్వానం మేరకు ఆయన కుటుంబంలో జరిగిన దేవుడు చేసినటువంటి మేలును బట్టి, ఆయన జరిగించినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన స్తుతించడానికి ఆయన్ని మహిమపరచడానికి ఈ వేదిక ద్వారా మనమందరం ఇక్కడ సమకూర్చబడటం చాలా గొప్పదైనటువంటి సంగతి. ఈ యొక్క స్థితిలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు యుగముల వరకు కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, యాక్చువల్గా మనం చాలా పుష్పవతి వేడుకలకు వెళుతూ ఉంటాం. ఈ ఫంక్షన్ పేరే అది, పుష్పవతి వేడుక లేదా రజస్వల వేడుక అని పెడతారు. మన భారతావనిలో ముఖ్యంగా ఈ కార్యక్రమం పూర్వకాలం నుండి అనాది కాలం నుండి ఒక ఆచారంగా వస్తుంది. కానీ దాని వెనక దేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని మన భారతీయులు చాలామంది గుర్తించలేకపోయారు. యాక్చువల్గా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పూర్వకాలపు ఆచార వ్యవహారాలని మనం చరిత్రలో పరిశీలించగలిగితే ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ప్రధానమైన కారణం మా అమ్మాయి వివాహానికి సిద్ధంగా ఉందని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక రాజమార్గం అన్నమాట. పూర్వకాలం అంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేవారు కనుక పూర్వపు ప్రజలు. మా అమ్మాయి వివాహానికి సిద్ధంగా ఉంది, ఇక మీదట ఎవరైనా మమ్మల్ని సంబంధాల కోసం సంప్రదించవచ్చు అని బాహ్య ప్రపంచానికి బాహాటంగా తెలియజెప్పడానికి మన పూర్వీకులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించేవారు. ఇది పూర్వకాలపు పద్ధతి. అలాగే కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టుకు కూడా ఇలాంటి ఫంక్షన్ చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. కొబ్బరి చెట్టు తొలిపోత పూసినప్పుడు ఇలాంటి ఫంక్షన్ చేసి, అంటే వాళ్ళ తోటలో తొలి చెట్టు, కొబ్బరి తోటలో తొలి చెట్టు తొలిపోత పూసినప్పుడు చాలామంది రైతులు ఇదే విధంగా ఫంక్షన్ చేస్తారు. బంధువులందరిని పిలుచుకుంటారు, ఆ చెట్టు దగ్గర భోజనాలు పెడతారు, చాలా హడావుడి చేస్తారు. కోనసీమ ప్రాంతంలో చాలా చోట్ల ఈ పద్ధతి, ఈ ఆచారం అమల్లో ఉంది. అసలు ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అని అంటే ఈ రెండు విధానాల్లో కాదు. ఏది? పూర్వకాలపు ఆచార వ్యవహారాలను అనుసరించి మీరందరూ ఇక్కడికి రాలేదు, అన్నయ్య మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. ఈ కార్యక్రమం వెనుక కారణం అది కాదు. మనం భోజనం చేసినా పానం చేసినా మనం ఏం చేసినా ఎవరి మహిమ కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. ప్రతి క్రైస్తవుడికి ఉన్న కామన్ పాయింట్, ప్రతి క్రైస్తవుడు తెలుసుకొనవలసినటువంటి కామన్ పాయింట్ లేదా తెలుసుకున్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే, మనం ఏం చేసినా అది ఎవరి మహిమ కోసం చేస్తాం? దేవుని మహిమ కోసం చేస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి గల ప్రధానమైన కారణం ఎవరు అని అంటే, మనుష్యులు, ముఖ్యంగా మా ఏరియాలో కూడా ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి. రజస్వల వేడుక, పుష్పవతి వేడుక అని ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. చాలా కాస్ట్లీగా చేస్తారు, మామూలుగా ఉండవు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్కగానో ఒక అమ్మాయి పెళ్ళి ఎలాగో మన ఇంటి దగ్గర జరగదు, పెళ్ళికొడుకు ఇంటి దగ్గర జరుగుతుంది. సో కాబట్టి అమ్మాయికి మనం ఇంతకంటే ఏం చేయాలి, తన సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి అన్న భావనలో మా బంధువులు చాలామంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ప్రియులరా, బైబిల్ దీనికి ఒక పేరు పెట్టింది. రజస్వల వేడుక, పుష్పవతి వేడుక అనలేదు బైబిల్. మరి ఏముందో తెలుసా? స్త్రీధర్మ ప్రారంభము అంది. ఏమంది? స్త్రీధర్మము, స్త్రీధర్మ ప్రారంభము అంది. ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది అని ఆలోచిస్తే
ఆదికాండం 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అంటాడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. తర్వాత మాట చాలా ఇంపార్టెంట్, అందరూ అండర్లైన్ చేసుకోండి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను అన్నాడు. నిలిచిపోయెను. ఏదైనా ఒక ధర్మం, ఆ ధర్మానికి ప్రారంభం ఉంటుంది. మానవ శరీరంలో ప్రారంభమైన ధర్మానికి ప్రారంభం ఉంటుంది, అలాగే ముగింపు కూడా ఉంటుంది. మానవునికి జననం ఎలాగో ప్రారంభం, అలాగే మరణం ముగింపు. అలాగే ప్రత్యేకంగా దేవుడు తయారు చేసినటువంటి ఆకారమే స్త్రీ. ఆదాము అవ్వ, ఆదాము పక్కటెంక నుండి అవ్వను నిర్మించటం, ఆ అవ్వను స్త్రీనిగా, పరిపూర్ణమైన స్త్రీగా నిర్మించి ఆదాము ముందుకు తీసుకురావడం మనందరికీ తెలిసినటువంటి విషయం. అందులో మీరు ప్రధానంగా గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఆ స్త్రీకి శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆమె ఎదుగుతున్న క్రమంలో ఆ శరీరంలో ఒక నియమాన్ని ప్రవేశపెట్టాడు. ఆ నియమం ఏంటంటే, ఆమె శరీరంలో ఒక ధర్మం ప్రారంభం కావాలి. ఆమెకు ఒక గర్భాన్ని ఏర్పరిచాడు, గర్భసంచి అంటాం మనం. ఆ గర్భంలో ఒక నియమం ప్రారంభం కావాలి. ఆ నియమం ప్రారంభం కావడానికి ఆమె దాదాపుగా యవ్వన దశలోనికి, అంటే టీనేజ్లోనికి రావాలి. టీనేజ్, ఆ టీనేజ్లోనికి అడుగు పెట్టే సమయం, దాదాపుగా దగ్గర దగ్గరగా టీనేజ్లోకి అడుగు పెట్టే సమయంలో ఆ స్త్రీ గర్భంలో ఒక నియమం ప్రారంభమవుతుంది. అదే స్త్రీ ధర్మము. అది శారాకు కూడా ఒకప్పుడు ఏమైంది, ప్రారంభమైంది. మనం చదువుకునే సందర్భంలో ఏమైపోయింది, నిలిచిపోయింది. ఇది అందరి స్త్రీల జీవితాల్లో జరిగేదే. ప్రతి స్త్రీ జీవితంలో ఈ యొక్క సందర్భం జరుగుతుంది. వారు తల్లి కావాలి అంటే, వారు పరిపూర్ణమైన స్త్రీగా నిలబడాలి అంటే, ఒక స్త్రీ పరిపూర్ణత్వానికి దేవుని దృష్టిలో పరిపూర్ణురాలిగా మారాలి అంటే ఆమెకు ఆ ధర్మం ప్రారంభం కావాలి. ఆ ధర్మం ప్రారంభమైన తర్వాతే ఆమె పరిపూర్ణత వైపు అడుగులు వేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు అందరూ ఆలోచించాలి. ఒక స్త్రీ, ఆమె ఎప్పుడు పరిపూర్ణురాలిగా మన కంటికి కనబడుతుంది ఆ స్త్రీ అని అంటే, ఆమెకు కన్యత్వం, ఆ కన్యత్వం ఒక పురుషునికి వివాహం ద్వారా అప్పగింపబడటం, ఆ పురుషుడు ఈమె కలిసి ఫలించటం, వారు ఫలించడం ద్వారా అభివృద్ధి పొందడం, ఒక కుటుంబ వ్యవస్థ, ఆ పిల్లలకు గృహ పరిపాలన జరిగించటం, ఈ గృహ పరిపాలన ద్వారా దేవుణ్ణి మహిమపరచడం, ఇవన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు. ఒక మరియ కానివ్వండి, అలాగే ఒక ఎలీజబెత్ కానివ్వండి, ఒక హన్నా కానివ్వండి, యాకోబు భార్య కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారు తమ గర్భఫలం కొరకు ఆశగా ఎదురు చూశారు. ఆ గర్భఫలాన్ని బట్టి వాళ్ళకు కూడా ఒక ఇది వచ్చింది, ఒక పేరు వచ్చింది, ఒక సంతృప్తి కలిగింది, ఒక పరిపూర్ణత వచ్చింది అని అంటే, ప్రతి స్త్రీ కూడా తన గర్భం పండాలని, ఆ గర్భంలో నుంచి ఒక బిడ్డ ఈ భూమి మీదకు రావాలని, తను ఒక పరిపూర్ణమైన గృహస్థ జీవితాన్ని అనుభవించాలని, గృహ పరిపాలన జరిగించాలని, దేవుని సంకల్పానుసారంగా పరిపూర్ణమైన స్త్రీగా, పరిపూర్ణమైన ఇల్లాలుగా తన జీవితాన్ని ముగించాలని కోరుకుంటుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాలలో ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారంగా కొంత కొంత జాడ్యం అనేది మనుషులకు వస్తే, వాళ్ళు వక్రబుద్ధితో వక్రంగా ఆలోచిస్తే ఆలోచించొచ్చేమో కానీ, పూర్వకాలపు విధి విధానాలను బట్టి మనం పరిశీలన చేస్తే, ముఖ్యంగా దైవ గ్రంథాన్ని అనుసరించి మనం పరిశీలన చేస్తే, ప్రతి స్త్రీ కూడా ఒక పరిపూర్ణతలోనికి వెళ్ళాలని ఆలోచించినట్టుగా, ఆ పరిపూర్ణత వాళ్ళ బ్రతుకులో నెరవేరాలని ఆలోచించినట్టుగా మనందరికీ అర్థమవుతుంది. సో ఈ పరిపూర్ణత వైపుకు వెళ్ళాలి అంటే, ఆ కర్మాగారంలో నుండి, దేవుని కర్మాగారంలో నుండి, స్త్రీ గర్భం అంటే సామాన్యమైంది కాదు, దేవుని కర్మాగారం అని చెప్పచ్చు. ఆ దేవుని కర్మాగారంలో నుండి ఒక సరికొత్త జీవి, ఒక నూతనమైన జీవి, ఒక నూతనమైన జీవితం భూమి మీదకి రావాలి అంటే, స్త్రీ ధర్మం ఖచ్చితంగా ఏమవ్వాలి,
స్త్రీ ధర్మం ఏమవ్వాలి? ప్రారంభం కావాలి. మరి ఆ స్త్రీ ధర్మం ప్రారంభం కావడం వెనక ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అది మీరు ఎలా చెప్పగలరు అని అంటే, ఇక్కడ మళ్ళీ అదే పద్ధతిని దేవుడు అవలంబించాడు. అందుకే మిమ్మల్ని శారా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ స్త్రీ ధర్మం గురించి మాట్లాడుతూ స్త్రీ ధర్మం నిలిచిపోయింది అనే విషయాన్ని నొక్కి చూపిస్తూ వెంటనే మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆఫ్ కోర్స్ నీ స్త్రీ ధర్మం నిలిచిపోవచ్చు. ఆఫ్ కోర్స్ దేవునికి అసాధ్యమైనది ఏదైనా నువ్వు కలదా? నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడుగుతున్నాడు. చూడండి ఆ తర్వాత సందర్భంలో అదే స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక 12వ వచనం, శారా నేను బలమూడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తనలో తాను ఏమయ్యను? నవ్వుకొనెను. ఇదే సందర్భం మరో చోట కూడా మనకు కనబడుతుంది. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆది కాండం రోమపత్రిక ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఏం లేనప్పుడు? ఆధారం లేదు. నో ఛాన్స్. ఇప్పుడు ఛాన్సెస్ ఉండవు. మన ఎవరో ఒక ముసలావిడికి గర్భం ధరించింది, అది కూడా కృత్రిమ పద్ధతుల ద్వారా. సోషల్ మీడియాలో ఒకటే హల్చల్ చేసింది, పెద్ద ఆవిడికి గర్భం ధరించింది, గుంటూరు జిల్లాకు చెందిన ఆమె అనుకుంటా, పెద్ద ఆమె గర్భం ధరించింది అని. భర్త ద్వారా కాదు సుమా, కృత్రిమ పద్ధతుల ద్వారా. కానీ ఆమె జస్ట్ 60-70 ఏళ్ల మధ్యలో ఉంది. అంతేగాని శారాలాగా 90కి రీచ్ అయిపోయిన ఆమె కాదు. అర్థమవుతుందా? 90కి రీచ్ అయిపోతే అసలు అవకాశాలు ఉండవు. 90 ఏళ్లలో పిల్లలు అన్నట్టుగా చరిత్రలు ఎక్కడ మనం చూడం. చాలా కష్టం. రేర్ కేసెస్ ఏమైనా ఉంటే ఉండాలి, అది కూడా దేవుని దయవల్ల, దేవుని సంకల్పం ప్రకారం ఎలాంటి కేసెస్. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళు పైబడిన దగ్గర నుంచి వీర్యకణాల సంఖ్య పురుషుల్లో తగ్గిపోద్ది. అందుకే చాలామంది డాక్టర్ల దగ్గరికి ఇప్పుడు వెళ్తున్న సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగాల పేరుతో 30కి 35కి పెళ్ళిళ్ళు మానేసి 35 ఏళ్ళు వచ్చాక చేసుకుందాం, 40 ఏళ్ళు వచ్చాక చేసుకుందాం అని చాలామంది అనుకుంటున్నారు కదా. వాళ్ళకి పెళ్ళి లేక పిల్లలు పుట్టట్లా. నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు నాకు పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్ చుట్టూ పరిగెడితే, నీ ఏజ్ ఎంతరా నాయన అంటే, 40 అండి, 35 అండి అంటే, ఈ ఏజ్లో పిల్లలు ఏం పుడతారా నాయన అంటారు. అంటే మరి 40కే వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంటే 60, 70, 80కి వెళ్ళేసరికి ఉంటాయా? ఉండ, ఉడిగిపోద్ది. పురుషుడి గర్భం ఉడిగిపోద్ది. మరి స్త్రీ గర్భం ఏంటంటే, స్త్రీ గర్భంలో కూడా అండాలు విడుదలవడం మానేస్తాయి. ఎప్పుడైతే అండం విడుదలవడం మానేసిందో ఆమెకు స్త్రీ ధర్మం ఏమైపోతుంది? నిలిచిపోతుంది. స్త్రీ ధర్మం నిలిచిపోయిందంటే ఇక గర్భం దేవుని కర్మాగారం కాదు, మూతబడిపోయిన ఫ్యాక్టరీ అని అర్థం అన్నమాట. దేవుని కర్మాగారం అంటే అక్కడ ఒక బిడ్డకు రూపకల్పన జరగాలి. ఇట్స్ ఎ హ్యూమన్ ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అది? హ్యూమన్ ఫ్యాక్టరీ. అక్కడ వర్క్ చేసేది ఎవరంటే దేవుడు. అలాంటి ఒక హ్యూమన్ ఫ్యాక్టరీయే స్త్రీ యొక్క గర్భం. ఆ గర్భంలో నుండే మనందరికీ నిర్మాణాలు జరిగాయి. ఇది వాస్తవం. ఒకప్పుడు నేను మా అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాను. ఇది నేను గ్రహించవలసినటువంటి వాస్తవం. కానీ నేను మర్చిపోతాను భూమి మీదకి వచ్చాక. అమ్మ కడుపులో 9 నెలలు నేను ఉన్నా, నువ్వు ఉన్నావు, మీరు అందరూ ఉన్నారు, మనం అందరూ ఉన్నాం. ఆ అమ్మ కడుపులో 9 నెలల పాటు మనకు నిర్మాణం చేసింది దేవుడు. అలా మా అమ్మకు కూడా ఒకరోజు స్త్రీ ధర్మాన్ని ఆయనే ప్రారంభించాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, స్త్రీ ధర్మం ఉడిగిపోయినా పురుష ధర్మం ఉడిగిపోయినా పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, కుదరదు. సో ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏమంటాడంటే, 19వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును. ఏమైపోయిందట? మృతతుల్యము అంటే డెడ్ అయిపోయింది అని అర్థం. మృతతుల్యము అంటే ఆల్వేస్ డెడ్, అప్పటికి ఇంకా పోయింది, ఇంకా పనికొచ్చేది కాదు, ఆల్మోస్ట్ అది డెడ్ అయిపోయింది. ఇక రెండవ మాట ఏమంటాడంటే, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. శారా గర్భం కూడా ఏమైపోయింది? డెడ్ అయిపోయింది. పనిచేయదు ఇక. ఆ ఫ్యాక్టరీ మూతబడిపోయింది. అక్కడ ఇక దేవుని పనులు జరగవు. అంటే ఒక మనిషి నిర్మాణం జరగదు. పురుషుడి గర్భం ఉడిగిపోయింది, స్త్రీ గర్భం కూడా ఉడిగిపోయింది. ఇద్దరు పండు ముసలోళ్ళు అయిపోయారు.
పండు ముసలోళ్ళైపోయారు. ముసలోళ్ళైపోయినటువంటి స్థితిలో దేవుడు వాగ్దానం చేశాడు, శారా ఏమో నవ్వుతుంది, అబ్రాహాము నమ్మాడు. 20వ వచనం చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను అంటాడు. చూసారా? అంటే ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఆది కాండానికి వచ్చేయండి. మళ్ళీ ఏం జరిగిందన్నమాట? ఎప్పుడైతే శారా స్త్రీ ధర్మము నిలిచిపోయిందో అక్కడే మరలా శారా యొక్క స్త్రీ ధర్మము దేవుడు ఏం చేశాడు? ప్రారంభించాడు, పునరుద్ధరించాడు. యా కరెక్ట్ వర్డ్, ఏం చేశాడు? పునరుద్ధరించాడు. ఎక్కడైతే నిలిచిపోయిందో, డెడ్ అయిపోయిందో అక్కడే పునరుద్ధరించాడు. దానికి ఆయన శక్తిని చూపిస్తున్నాడు. నువ్వేంటి నా శక్తిని ఏమైనా చిన్నగా అంచనా వేస్తున్నావా? నా శక్తి గురించి చిన్నగా అనుకుంటున్నావా? నేను సామాన్యుని అనుకుంటున్నావా అని ఏమంటాడంటే, అంతటా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనిను, అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మేదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. అంటే ఎక్కడైతే నీ భార్య స్త్రీధర్మం ఆగిపోయిందో ఆ స్త్రీధర్మాన్ని మరలా పునరుజ్జీవింపజేస్తాను, మరలా పునరుద్ధరిస్తాను. ఎక్కడైతే పురుషుడిగా నీ ధర్మం ఆగిపోయిందో ఆ ధర్మాన్ని మరలా రీయాక్టివేట్ చేస్తాను. రీయాక్టివేట్, సో మరలా రీయాక్టివేట్ చేసి మీ గర్భం ద్వారా మరలా పిల్లలు కలిగేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తాను, కుమారుణ్ణి భూమి మీదకు పంపిస్తాను. అది స్త్రీధర్మ ప్రారంభం, పునఃప్రారంభము అంటారు దాన్ని. ఈరోజు ఇక్కడ పాప విషయంలో తొలిసారి ప్రారంభమైంది ఆ స్త్రీధర్మం. కానీ రేర్గా ఒక అద్భుతమైన సంఘటన చరిత్రలో జరిగింది, శారాకు మరోసారి ప్రారంభమైంది, దీన్నే పునఃప్రారంభము. వృద్ధాప్యంలో మరోసారి మరలా ప్రారంభమైంది స్త్రీధర్మం. అందుకే నేను ఎవరికైనా ఇలాంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అన్న ఏమని పెట్టుకోమంటారు అన్న కార్డు మీద అని అడిగితే, స్త్రీధర్మ ప్రారంభ వేడుక అని పెట్టండి అని చెప్తా. బిబ్లికల్గా ఏమని పెట్టాలన్నా మేము? అందరికీ కార్డ్స్ ఇవ్వాలి కదా, అందరిని ఇన్వైట్ చేయాలి కదా, ఏమని పెట్టమంటారన్నా అని అడుగుతారు నన్ను చాలామంది చర్చ్ మెంబర్స్. అలాంటి వాళ్ళకి చెప్తా, స్త్రీధర్మ ప్రారంభ వేడుక అని పెట్టండి, చాలా గౌరవంగా ఉంటుంది. సో రజస్వల వేడుక, పుష్పవతి వేడుక అవన్నీ కాదు, కరెక్ట్ బిబ్లికల్ మీనింగ్ స్త్రీధర్మ ప్రారంభ వేడుక అని పెట్టండి అని చెప్తాను. ఎందుకంటే దాని వెనుక దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి లేకుండా ఈ కార్యం ఏ స్త్రీ జీవితంలో జరగదు. ఫస్ట్ దేవుడు ఎక్కడున్నాడు, దేవుని వలన జరుగుతుందా ఈ కార్యం అని మీరు ఆలోచించుకుంటే ప్రియులారా, దేవుని శక్తి లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని కరుణ లేకుండా ఏ ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి కార్యము జరగదు. మనం చేద్దామంటే ఈ వేడుక చేయలేము. మన దగ్గర ఏదో శక్తి సామర్థ్యాలు, మనకేదో బంధుగణం, జనబలం, ధనబలం ఉన్నంత మాత్రాన మనం ఇలాంటి కార్యక్రమాలు చేయలేము. మరి కార్యక్రమం వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. నేను చెప్తున్నా క్లియర్గా, తన సంకల్పం మేరకు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని దేవుడు జన్మింపజేసుకున్నాడు. ఆ సంకల్పంలో భాగమే పాప సత్యవేదిక, కుమార్తె సత్యవేదిక. ఆయన సంకల్పంలో భాగంగా భూమి మీదకి వచ్చింది తల్లిదండ్రుల గర్భాల ద్వారా. ఇప్పుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె శరీరాన్ని కూడా దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆయన సంకల్పానుసారంగా ఈ భూమి మీద రాబోయే తరంలో ఒక మంచి గృహస్థ జీవితం జీవిస్తూ, ఆయనకు ఉపయోగపడే గృహ పరిపాలన జరిగిస్తూ, ఒక చక్కటి కుటుంబానికి రూపకల్పన చేసే ఆమెగా ఉండటానికి దేవుడు ఈ చిన్న పాపని ఇప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందంటే, స్త్రీధర్మ ప్రారంభం అనేది ఆయన యొక్క సంకల్పంలో భాగం. అది దాని వెనక ఎవరున్నారు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, అది ఆయన సంకల్పంలో భాగం. అందుకే ఆయన మహిమపరచడానికి మనం అందరూ ఇక్కడ కూడుకున్నాం. ఇంత స్వచ్ఛమైన సంగతుల్ని, సందర్భాల్ని మనం ఆలోచిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు ఆయనకే యుగముల వరకు కలుగునుగాక. ఈ పాప విషయంలో ఆయన సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చబడాలన్న ఒకే ఒక్క మంచి ఆలోచనతో ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా
వారి వల్లే ఈ బిడ్డను ప్రయోజకురాలిగా ఇంకను ఉన్నతంగా దేవునికి ఉపయోగపడే సాధనంగా తీర్చిదిద్దాను. నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. బై.